తెలంగాణ ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీ జనసేన మధ్య అనుమానాలు అపోహలు పెరుగుతున్నాయా? రెండు పార్టీల మధ్య అగాధం ఏర్పడిందన్న వాదనలో నిజమెంత? అసలు తెలంగాణలో పోటీకి దూరంగా ఉన్న తెలుగుదేశం మీద జనసేనకు అనుమానాలు ఎందుకు వస్తున్నాయి? కొన్ని జిల్లాల్లో జన సైనికుల వైఖరి మారిందన్నది నిజమేనా? ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత రెండు పార్టీల మధ్య అసలేం జరుగుతోంది? ఏపీలో పొత్తు పెట్టుకుని ఉమ్మడి నడక మొదలుపెట్టిన టీడీపీ జనసేన తెలంగాణకి వచ్చేసరికి సమీకరణాలు మారిపోయాయి. ఏపీ టీడీపీ క్యాడర్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న బీజేపీతో కలిసి టీఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసింది జనసేన. 8 సీట్లలో గ్లాస్ పార్టీ పోటీ చేయగా 7 చోట్ల కనీసం డిపాజిట్స్ కూడా దక్కలేదు. కుక్కట్పల్లిలో కూడా ఓడిపోయినా అక్కడ మాత్రమే గౌరవప్రదమైన ఓట్లు వచ్చాయి. ఏపీలో ఉన్న బంధం దృష్ట్యా తెలంగాణలో టీడీపీ సానుభూతి పరులు ఆ పార్టీని ఆరాధించే సామాజిక వర్గాల ఓట్లు తమకు పడతాయని ఆశించారట జనసేన నేతలు. కానీ వాస్తవంలో చూసుకుంటే అలాంటిదేమీ లేకపోగా డిపాజిట్స్ కూడా రాకపోవడంతో టీడీపీ సహకారం ఎక్కడా తమకు లభించలేదన్న ఆవేదన ఉందట జనసేన వర్గాల్లో. డిపాజిట్స్ దక్కని మిగతా నియోజకవర్గాల సంగతి పక్కన పెడితే కాస్త గౌరవం దక్కిన కుక్కట్పల్లిలో సైతం కాంగ్రెస్ కంటే తక్కువ ఓట్లు వచ్చాయంటే ఆ ఓటు బ్యాంక్ తమకేమీ ఉపయోగపడలేదన్న సంగతి అర్థమవుతోందంటున్నాయి పార్టీ వర్గాలు. కుక్కట్పల్లిలో మొత్తం 2,50,864 ఓట్లు పోలవగా గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావుకు 135,635 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ కు 65,248 ఓట్లు రాగా జనసేన అభ్యర్థి ప్రేమ్ కుమార్ కేవలం 39,830 ఓట్లతో సరిపెట్టుకోవలసి వచ్చింది. ఎన్నికల టైంలో ఆంధ్ర సెటిలర్స్, టీడీపీ సానుభూతి పరులు, కమ్మ, కాపు ఓటర్లు అంటూ రకరకాల లెక్కలు వేసుకుని గట్టి పోటీ ఇవ్వగలుగుతామనుకున్న గ్లాస్ పార్టీకి ఈ ఫలితాలు నిజంగానే షాక్ ఇచ్చాయట. అదే సమయంలో లోకల్ గా ఉండే టీడీపీ ఓటు బ్యాంక్ తమకు మళ్లేలా ఆ పార్టీ అధినాయకత్వం ఎంతమాత్రం ప్రయత్నించలేదని, అదే జరిగి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని అంటున్నారట జనసేన ముఖ్యులు. అక్కడ మనకు సహకరించని పార్టీతో ఇక్కడ పొత్తేంటని కూడా కొందరు గ్లాస్ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అంత ఘోరమైన ఫలితాల వల్లే రాజకీయ ప్రత్యర్థులకు సమాధానం చెప్పుకోలేకపోతున్నామని, తాము పోటీ చేసిన నియోజకవర్గాల్లో విజయం కోసం టీడీపీ కాస్త సహకరించి ఉంటే కనీసం మాట్లాడడానికి అవకాశం ఉండేదన్న ఆవేదన జన సైనికుల్లో ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. ఏపీలో మిత్రపక్షంగా పొత్తులో ఉన్న తమకు బదులు టీడీపీ సానుభూతి పరులు ఇటు కాంగ్రెస్ కు అటు బీఆర్ఎస్ వైపు మొగ్గటాన్ని ఎలా అర్థం చేసుకోవాలని అడుగుతున్నట్టు తెలిసింది. ఇదే అంశం మీద ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం హాట్ హాట్ చర్చ జరుగుతోంది. ఇలాంటి అనేక సందేహాలు, ప్రశ్నలతో వీడియో చేసి వదులుతున్నారు జనసేన సానుభూతి పరులు. నమ్మకం లేని బంధానికి అర్థం ఏంటని కూడా ప్రశ్నిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో జనసేనకు పట్టున్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సీన్ మారుతున్నట్టు కనిపిస్తోందంటున్నారు పరిశీలకులు. జిల్లాలో పొత్తులో భాగంగా తమకు వచ్చే సీట్లలో గట్టిగా పనిచేసుకుంటూ టీడీపీ సీట్ల వైపు పరిస్థితిని బట్టి చూస్తే చూద్దాం, లేకుంటే లేదన్నట్టుగా మారిపోయిందట స్థానిక జనసేన నేతల వైఖరి. విషయం గ్రహించిన టీడీపీ నేతలు సైతం జనసేనకు ఇచ్చే సీట్లలో రెబల్స్గానైనా పోటీ చేద్దామని ఆలోచిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. సీట్లు తీసుకున్నా గ్లాస్ పార్టీకి బలమైన అభ్యర్థులు లేరన్న వాదనను తెరమీదికి తెస్తున్నారట సైకిల్ నాయకులు. మొత్తంగా తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఏపీలో రెండు పార్టీల పొత్తులో చిచ్చు పెట్టాయన్న చర్చ పెరుగుతోంది. టీడీపీ జనసేన అగ్రనాయకత్వాలు దీన్ని ఎలా డీల్ చేస్తాయో చూడాలి.